ఆమ్లెట్ వేస్తున్నాను, ఎగ్ ఆమ్లెట్, చీజ్ ఆమ్లెట్, వెజిటేబుల్స్ వేసి చీజ్ ఆమ్లెట్ చేస్తున్నాను. అలా చేయాలో రెసిపీలోకి వెళ్తాను, వీడియోలు చూద్దాను. మూడు ఎగ్గులు ఇలాగా క్యాప్సికమ్, రెండు రకాల క్యాప్సికమ్, టమాటా, క్యారెట్, ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు. తర్వాత ఒక బంగాళాదుంప ఇలా పెద్దగా కోరుకోవాలి. తర్వాత చీజ్, ఇది మొజరెల్లా చీజ్, ఈ చీజ్ అంతే. ఇవి కావాల్సినవి. ఆమ్లెట్ వేసుకుందాం. ఇది పిల్లలకి చేసి పెట్టండి, ఇష్టం కదంటారు. అలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆ ఉల్లిపాయలు, బంగాళదుంప వేయించడానికి సరిపడగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ చాలు. ఒక ఉల్లిపాయ వేసుకుని వేయించుకుందాం. అంటే ఆమ్లెట్లో అలా వేసుకుంటే ఇది కచ్చాపచ్చగా ఉండి కసకసమంటుంది. కొంచెం వేయించుకుంటే ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఇది కోరిన కూర నీటిలోనే వేసుకుని ఉంచుకోవాలి, ఎందుకంటే కలర్ మారిపోద్ది, కసక్కిపోతాయి దుంపలు. ఏ దుంప అయినా సరే మనం ఇలాగా పెద్దగా కోసుకున్నా మనం ఇలా నీటిలో వేసుకుని పిండుకుని వేసుకుంటేనే కలర్ మారకుండా అలాగే ఉంటాయి. ఒక అర స్పూన్ ఉప్పు, ఒక్క చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక్క నిమిషం మగ్గుతాయి, మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూడు గుడ్లు ఆమ్లెట్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి పైకి కిందకి కలుపుకుంటే ఇది బాగా వేగక్కర్లేదు. కొంచెం మగ్గితే చాలు, ఉప్పు వేసాం కదా కొంచెం మగ్గింది చాలు. ఇందులో కొంచెం ఒక పావు స్పూను సాల్ట్, స్పూను కారం, ఇది మళ్ళీ ఇదంతా కలిసేదాకా మళ్ళీ గిలపెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇది నాలుగు వైపులా ఇలాగా సర్దుకున్నాక ఇప్పుడు గెలపొట్టుకున్న గుడ్డంతా అలా దీని మీద వేసుకోవాలి. దీన్ని అంతా ఇలాగా దీంట్లో ఉండేలాగా ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కల్ని మనం డెకరేషన్ చేసుకోవాలి. కూరగాయ ముక్కలన్నీ ఇలాగా వేసుకోవాలి. కూరగాయలు చెప్పాను కదా, ఆ కూరగాయలు అన్నీ కలర్స్ కలర్స్గా కనిపిస్తాయి ఇందులో వేసుకుని. తర్వాత ఈ మొజరెల్లా చీజ్ని ఇలా పైన జల్లుకుంటూ ఉండాలి. మొత్తం ఒక రెండు స్పూన్లు ఉంటుంది, రెండు పెద్ద స్పూన్లతో ఉంటుంది చీజు. ఇప్పుడు ఒక నిమిషం మూత పెట్టేసుకుందాం. అది అలాగా వేడికి చీజ్ మెల్ట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం ఇంకొక నిమిషం. చుట్టూ ఇలా చూసుకోవాలి.
దీన్ని మళ్ళీ ఇంకో దాంట్లోకి తిరగేద్దాం. ఇది ఇటు సైడ్ ఎలా కాలుతుంది రెండో వైపు. ఇది ఇలాగ చీజ్ తోటి మెల్ట్ అయిపోద్ది. చీజ్ ఇలాగ వేడికి ఇది అయిపోద్ది. ఇప్పుడు చూపిస్తాను మూత, మళ్ళీ ఒక నిమిషం మూత పెట్టాక చీజ్ కరిగాక తీసుకుందాం. చూసారు కదా రెడీ అయిపోయింది. ఇలా వేడిగా ఉండగానే పిల్లలకి సర్వ్ చేస్తే ఇంట్రెస్ట్గా తింటారు. చాలా బాగుంటుంది ఇది చీజ్ ఆమ్లెట్. చూడండి ఇలాగా కోసుకుని ముక్కలు కోసుకుని పిల్లలు తినగలిగినంత పెట్టండి, ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ కూడా పెట్టచ్చు వాళ్ళకి, తింటే చాలా హెల్దీ. ఇది హెల్దీగా చేసి పెట్టండి పిల్లలకి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం. Bye.